సార్ నమస్కారం సార్ రవి గారు. నమస్తే అండి. సార్, జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఇమేజ్, బ్రాండ్ ఇమేజ్ పడిపోతుందని, దీన్ని ఎట్లా చూస్తారు? పడిపోతుందా అసలు? అసలు బ్రాండ్ ఇమేజ్ అదివరకు ఏంటి? ఆంధ్రప్రదేశ్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్, బాబు ఇమేజ్ అయితే ఉంది. బాబుకి ఇమేజ్ ఏముంది అనేది ఆయన భక్తులు, ఆయన శిష్యులు, తెలుగుదేశం వాళ్ళు ఇదంతా. సరే, ఆయన సీనియర్ నాయకుడు, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ఇవన్నీ మంత్రిగా ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి పేర్లు, గొప్పలు, భుజకీర్తులు, అదంతా నిజమే కావచ్చు. కానీ ఆయన హయాంలో కూడా ఆంధ్రప్రదేశ్ అప్పు 2,60,000 కోట్లకు పెరిగింది, ఇంకా ఎక్కువగా ఉంది. అమరావతికి నన్ను చూసే పెట్టుబడులు వస్తాయంటే ఏం పెట్టుబడులు రాలేదు. చివరకు ముంబై వెళ్ళి బాండ్లు అమ్మి మనం బ్రాండ్ కాస్త బాండ్ ఇమేజ్ అయిపోయి డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని కియా మోటార్లో ఏదో 1/2 వచ్చాయని చెప్పుకోవచ్చు. కానీ అంతకుముందు ఏదో పెద్ద పెట్టుబడులు వరదగా వచ్చినట్టు, ఇప్పుడు ఒక్కసారిగా వరద అంతా ఎడారిగా మారిపోయినట్టు చెప్పడం అనేది అది అతిశయోక్తి. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందు నుంచే కూడా కొత్త ప్రభుత్వం మీద ఒక పెద్ద ప్రచారం చేయాలి, ఈయన రాగానే అందరు కూడా వెళ్ళిపోతున్నారని చేయాలనే ఒక ఉద్దేశం వాళ్ళకు ఉన్నట్టుగా ఉంది. జగన్ మీద రాజకీయ విమర్శలు తప్పకుండా చేయొచ్చు, తప్పులే లేవని నేనేం చెప్పడం లేదు. కానీ పీపీఏలను సమీక్ష చేస్తానంటే, అలాగే రివర్స్ టెండరింగ్ ప్రకారం గతంలో అధికంగా రేట్లు ఇచ్చిన వసూలు చేస్తానంటే, ప్రజల ఖజానాకు, రాష్ట్ర ఖజానాకు మేలు చేసే పనులు చేస్తే దాన్ని ఎందుకు తప్పుపట్టాలి? అరే, మూడో విషయము, అదనంగా కార్పొరేట్లకు రేట్లు చెల్లించుంటే కార్పొరేట్ల నుంచి రేట్లు వసూలు చేస్తామంటే దానికి అభ్యంతరం ఏముంది? ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది పీపీఏల సమీక్ష మీద. రేపు హైకోర్టు ఏం చెప్తే దాని ప్రకారం వెళ్ళొచ్చు, లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. కానీ ప్రజలు ఎన్నుకునే ఒక ప్రభుత్వానికి గత నిర్ణయాల సమీక్ష అధికారమే లేదు అంటే అది అంతకంటే ఘోరం ఇంకేం లేదు. ఏ ప్రభుత్వం అన్నా రావచ్చు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్ణయాలన్నీ అమలు చేశారా? మోడీ గారు వచ్చాక యూపీఏలో మన్మోహన్ సింగ్ చేసిన నిర్ణయాలని అమలు జరిపారా? ఎన్ని మార్చలేదు అసలు. కాబట్టి ఇక్కడ ఒక విధంగా కొత్త ప్రభుత్వం ఇంకా కుదురుకోకముందే దాని మీద ఒక ఎదురుదాడి చేసేసి అంతా ఏదో పాడైపోయింది, అంతకుముందు స్వర్గం నుంచి నరకంలో పడ్డామని ఒక ప్రచారం చేయాలనుకోవడం ఇది అవాస్తవమైంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతుంటాయి. అంటే మీరు చెప్పినట్టు ఇంతకుముందు కియా మోటార్స్ని బీజేపీ వారు కూడా క్లెయిమ్ చేస్తున్నారు, మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, దీనికి సమాధానం చెప్తే నేను చెప్పగలను. ఇప్పుడు పెట్టుబడిదారులు ఎప్పుడు వాళ్ళ పెట్టుబడులు వాళ్ళ లాభాల కోసం వాళ్ళు వస్తారండి. లాభాలు ఉన్నాయనుకుంటే వస్తారు, లేకపోతే మానేస్తారు. చంద్రబాబు హయాంలో కూడా 100,000 కోట్లు వచ్చాయని లెక్కలు చెప్తున్నాయి భాగస్వామ్య సదస్సుల్లో. నిజంగా వచ్చినవి 100,000 కోట్లు లేవు అక్కడ. అలాగే బీజేపీ కేంద్రం నుంచి చాలా బాగా వచ్చాయని వాళ్ళు కలిసి ఉన్నప్పుడు చెప్పారు, తర్వాత ఏం రాలేదన్నారు. కాబట్టి ఈ సమయానుకూలంగా రేట్లు హెచ్చించబడినని ఈ పద్ధతి వల్ల ఉపయోగం లేదు. తప్పకుండా జగన్ ప్రభుత్వం మరింత స్పష్టతతో వెళ్లాల్సిన అవసరం ఉంది. సమీక్ష చేస్తూనే తన నూతన విధానం ఏంటి, ఇప్పుడు అమరావతి ఉంది, అక్కడ రైతుల్లో సందేహాలు, పనులు, ధరలు పడిపోకుండా చూడటం, ఇట్లాంటి నిజమైన సమస్యలు కొన్ని ఉన్నాయి. ప్రతిష్టంభన మంచిది కాదు, కానీ అసలు పునరాలోచన చేయకూడదు. ఆ మాట కోసం ఒక మంచి మాట ఉంది. ఇప్పుడు అమరావతి మీద 1,700 కోట్లు ఖర్చు పెట్టారు సాలిడ్గా, అందులో 1,500 కోట్లు కేంద్రం ఇచ్చింది, అంటే 200 కోట్లు ఖర్చు పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. 5 ఏళ్ల మీద 200 కోట్లు అంటే 4 ఏళ్ల మీద అంటే ఏడాదికి 50 కోట్లు ఖర్చు పెట్టినట్టు లెక్క. మేము 500 కోట్లు ఖర్చు కేటాయించామని వీళ్ళు చెప్తున్నారు, 50 కంటే 500 కోట్లు ఎక్కువే కదా. కాబట్టి దుబారా ఖర్చులు తగ్గిస్తే, కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రక్రియ ఆపేస్తే అదేమీ పొరపాటు కాదు. ఆ మాటకు వస్తే ఇప్పుడు కేంద్రంలో మోడీ రెండోసారి వచ్చాక మొదటి 50 రోజుల్లో 11,70,000 కోట్ల రూపాయల షేర్లు పడిపోయినాయని చెప్పి షేర్ హోల్డర్స్ గగ్గోలు పెడుతున్నారు. చాలా కంపెనీలు వెనక్కు పోతామని ఇవన్నీ, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి ఇక్కడ ఇలాంటి సమస్యలు రాజకీయ ప్రచారానికి ఉపయోగపడతాయి తప్ప, బాబు గారి బ్రాండ్ ఇమేజ్ వల్ల, బ్రాండ్ ఇమేజ్ కల్పించడానికి చేసిన ఖర్చు హైప్ చాలా ఎక్కువ, దానివల్ల రాష్ట్రానికి ఒరిగింది చాలా తక్కువ. అంటే మీరు చెప్పినట్టు ఇక్కడ, అంటే జగన్ గారు ఏం చెప్తున్నట్టు 500 ఎకరాలు చాలు ఇక్కడ అమరావతి నిర్మించడానికి అని అన్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తే మిగిలిన పొలాన్ని రైతులకు కట్టబెడితే నిజంగానే ఈ బాండ్లు కానీ లేకపోతే ఈ బిజినెస్ అంతా కూడా అంటే పడిపోయేటువంటి అవకాశం నిజంగానే ఉంది సార్? దీని ఇప్పుడు అమరావతికి మనం 1,100 ఎకరాలు మనం ఇచ్చామండి. వాళ్ళు ఇంతవరకు ఒక రూపాయి కూడా, 100 కోట్లు కూడా వాళ్ళు ఏం పెట్టలేదు సింగపూర్ ప్రభుత్వానికి. ఇప్పుడు ఆ సింగపూర్ పోతే చాలా నష్టం. అంటే సింగపూర్ వాళ్ళు వచ్చి కొత్త ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు, ఏఐఐబి వీళ్ళు ఆగిపోయారంటే వాళ్ళు అమరావతి వరకే మేము ఆపేస్తాం, అది కూడా గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఆపేస్తామంటే ఇప్పటి ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుందండి? కాబట్టి నేననేది
ప్రతిష్టంభన మీద స్పష్టత ఇవ్వాలి. మీరు అన్నట్టు పరిమితంగా కట్టాలి, ప్రపంచ స్థాయి రాజధాని ఎవరన్నా కట్టగలుగుతారండి? హైదరాబాదు ప్రపంచ స్థాయి దానికి అదే వచ్చిందా? మనం చూస్తుండగా వచ్చింది కొన్ని దశాబ్దాల్లో. దేనికైనా కానీ అది ప్రచార ఆర్భాటమే ఇమేజ్ అని ఎవరికి వాళ్ళు అనుకుంటే అది అది పొరపాటు. తప్పకుండా తెలుగుదేశం కూడా నిర్మాణాత్మకంగా సహకరించాలి. నా ఉద్దేశంలో అందరూ కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. వీళ్ళల్లో వీళ్ళు తిట్టుకోవడం కాదు, ప్రత్యేక హోదానే కాదు ప్రత్యేక పన్ను రాయితీలు కూడా ఇవ్వం పో అన్నాడు నితిన్ గడ్కరీ. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఏం మాట్లాడారండి ఇద్దరు కలిసి? కాబట్టి నేను ఏకపక్షంగా తెలుగుదేశం దిగిపోగానే ఏదో పెద్ద నష్టం వచ్చేసిందనే ప్రచారం చేయడం, దానికోసం మీడియాను సోషల్ మీడియాను బాగా పురికొల్పడం అది అది మటుకు అవాస్తవం అండి. దాంతో నేను ఏకీభవించాను. కానీ జగన్ అడుగుల్లో స్పష్టత కావాలి, కరెక్ట్. ఇంకా నిర్మాణాత్మకంగా వెళ్ళాలి. ఇప్పుడు ఇసుక దందా ఆపుదామన్నారు, ఆపారు. కానీ ఇసుకే లేకుండా 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వీధుల పాలయ్యారు, అవ్వకుండా చూడాలి కదా. అంటే పని జరుగుతుండాలి, తప్పులు సవరించాలి, ప్యారలల్గా జరుగుతుంది, ప్యారలల్గా సమాంతరంగా సమీక్ష జరగాలి, సాగుతూనే ఉండాలి. బండి అయితే ఆగిపోకూడదు కదా. అందుకని ఆ జాగ్రత్త అయితే జగన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ కానీ అదర్వైజ్ ఇంకేం సమీక్ష గురించి చాలా రాష్ట్రాల్లో చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం చేసింది, ఢిల్లీ ప్రభుత్వం చేసింది, మోడీ ప్రభుత్వం కూడా చేసింది. ఆ మాటకు వస్తే చాలా విషయాల్లో గత విధానాల్లో అది ప్రజలు ఇచ్చిన అధికారం అది. కరెక్ట్ కరెక్ట్ సార్. నిజంగా ఈ రివర్స్ టెండరింగ్ ఏదైతే ఉందో దానివల్ల లాభాలు ఉంటాయని అంటారా? మీరేమంటారు సార్? అంటే తక్కువగా అయితే తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఎమర్జెన్సీలో అప్పుడు అంతా కోకోకోలా చాలా ఎక్కువగా ఉండేది. జనతా ప్రభుత్వం వచ్చింది, వచ్చిన తర్వాత జార్జ్ ఫెర్నాండస్ కోకోకోలా కాదు 77 అని కొత్త డ్రింక్ తీసుకొచ్చాడు. మల్టీనేషనల్ కంపెనీలకు కార్పొరేట్లకు ఏదో కొన్ని ఒత్తిళ్ల వల్లనో కారణాల వల్లనో మనం అధిక రేట్లు ఇస్తామని కాంట్రాక్టులు కుదుర్చుకొని ఉంటే జీవిత పర్యంతం ఆ రుణం తీర్చుకోవాల్సిందే. వాటిని సమీక్షించకూడదు, పరీక్షించకూడదు అంటే ఎట్లా అండి? అది ఈ దేశం ప్రజలదా లేదా కార్పొరేట్లదా? కార్పొరేట్లకు నష్టం రాకుండా చూడాలి, వాళ్ళ పాత్ర వాళ్ళకు ఉంది. సో ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది అంటారు, తప్పకుండా పెరగాలి కదా. ఇప్పుడు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్లో జగన్ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, మనము రాజ్యాంగ చట్ట ప్రకారం పవన విద్యుత్తు, సౌర విద్యుత్, ఆల్టర్నేట్ ఎలక్ట్రిసిటీ ఇంత తీసుకోవాలని ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం మనం తీసుకుందాము. అంతకంటే ఓవర్ అండ్ అబౌవ్ 7% సరిపోయేదానికి 18% తీసుకోవడం ఎందుకు, 25% తీసుకోవడం ఎందుకు అని ఒక ప్రశ్న వేశారు. అది ఆ ప్రశ్న సమంజసమైందే కదా. రెండో మాట, 25 ఏళ్ళకు ఒప్పందం కుదుర్చుకోవడం ఏంటండి? టెక్నాలజీ, మన సెల్ ఫోన్ అనేది రోజు రోజుకు వెర్షన్స్ మారుతుంది. మనం ప్రతి వెర్షన్ 3 రోజులకు ఒక వెర్షన్ వస్తుంటే నువ్వు 25 ఏళ్లకు 100 ఏళ్లకు ఒప్పందాలు కుదుర్చుకొని ఎందుకు కుదుర్చుకున్నావు అనేదానికి నువ్వు సమజాయిషి చెప్పాల్సింది పోయి దాన్ని సమీక్ష చేసే వాళ్ళు తప్పు పడతామంటే ఎట్లా కుదురుతుందండి? 25 ఏళ్ళకి అవసరం లేదు. సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, సోలార్ అండ్ విండ్ పవర్ అన్నవి ఈ 3-4 ఏళ్లలో వాటి ప్రొడక్షన్ కాస్ట్ గణనీయంగా తగ్గిపోయింది. కరెక్ట్ కరెక్ట్. దాని మీద లాభాల పంట ప్రొడక్షన్ ఎక్కువైపోయింది, ప్రొడక్షన్ ఎక్కువైపోయింది. అలాగే ఇప్పుడు యురేనియం అనేది తవ్వుతాం అంటున్నారు తెలంగాణ వాళ్ళు, నల్లమల అడవుల్లో. అటామిక్ ఎనర్జీ కాస్ట్, అటామిక్ పవర్ కాస్ట్ అయితే కనుక 50 రూపాయల యూనిట్ ఉంది. ఎందుకు దానికోసం? అంటే ఇక్కడ పర్యావరణ నాశనం, జబ్బులు, గిరిజనుల జీవితం కాకుండా కరెంటుకు 2 రూపాయలకు వచ్చేదానికి 50 రూపాయలు పెట్టడం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే విద్యుత్ శక్తి ఉద్యమం జరిగిందండి. అదే రాష్ట్రంలో పెను మార్పులకు దారితీసింది, టీఆర్ఎస్ ఆవిర్భావానికి, తెలంగాణ ఏర్పడడానికి కూడా దారితీసింది. కాబట్టి విద్యుత్ శక్తి రంగంలో ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా మౌలికంగా ఆలోచించడంలో తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తూ చట్టబద్ధమైన జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప కార్పొరేట్ల కనుసన్నల్లో మెలగాల్సిన అవసరం లేదు. జగన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ కార్పొరేట్, తెలుసు ఆయనకే సండూర్ పవర్ కార్పొరేషన్ ఉంది. అందుకే కదా చంద్రబాబు నాయుడు ఏమంటారు, మహారాష్ట్రలో మీరు ఎక్కడైతే ఇంత ఇవ్వాలి ఇక్కడ అంత ఇవ్వాలని. అంటే మహారాష్ట్రలో జగన్కి అంత ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం ఇవ్వాలా? ఏమన్నా తర్కం అండి ఇది? ఇది ఊరికే పక్క దోవ పట్టించడానికి పనికొచ్చే ఆర్గ్యుమెంట్ తప్ప. ఎస్, మీరు చెప్పిన చర్చలో చివరిగా ఒక ప్రశ్న సార్, మీలాంటి మేధావులు కొంతమంది ఏమంటున్నారంటే, మేము అనుకుంటున్నాం అనుకోండి సార్, మీరు అనుకుంటారు అనుకో సెకండరీ. సో ఇక్కడ ఏంటంటే మీలాంటి మేధావులు ఏమనుకుంటున్నారు అంటే, ప్రాజెక్టులకి ఏదైతే ఉందో ఈ జగనే రాయితీలు ఇచ్చి, అంటే జగన్ గారు, అంటే జగన్ గారి ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వమే రాయితీలు ప్రకటించి
సో ఎస్ఈజెడ్ లాంటివి ప్రకటించి స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏవైతే ఉందో ఇచ్చి ప్రాజెక్టులు కానీ కంపెనీస్ కానీ తీసుకొచ్చేస్తే బాగుంటుందని అంటున్నారు, దాన్ని మీరు ఏకీభవిస్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు రాష్ట్రాలు చొరవ తీసుకుంటాయి కదా, రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు చొరవ తీసుకుంటే అందరు ముఖ్యమంత్రులు తిరుగుతున్నారు. ఆ మాటకు వస్తే రేపు ఆగస్టు 7వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక 50 దేశాల ప్రతినిధులతో ఒక సమావేశం, శిఖరాగ్ర సమావేశం, పారిశ్రామిక సమావేశం జరుగుతుంది. అక్కడ మళ్ళీ పెట్టుబడుల మీద ఇది జరుగుతుంది. కియా మోటార్సే ఉందండి, కియా మోటార్స్ కంపెనీకి మా మాతృ సంస్థ అయిన హంగల్ ఎవడో ఎండీ ఏమన్నాడు అప్పుడు రాజశేఖర రెడ్డి అడిగాడు, వాళ్ళకు రాజీవ్ గాంధీ ఉంటేంటి, రాజశేఖర రెడ్డి ఉంటేంటి, కేసీఆర్, కేటీఆర్, లోకేష్, చంద్రబాబు, మీరు, నేను ఎవరుంటే వాళ్ళకి ఏంటండి, వాళ్ళ కంపెనీకి లాభాలు వస్తాయి, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ మీద డిపెండ్, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ మీద వాళ్ళు ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరించాలని, తెలంగాణను ఆకాశానికి లేపాలని, భారతదేశానికి సేవ చేయాలని వాళ్ళు రారు కదా. కాకపోతే విన్ విన్ సిచ్యువేషన్ అన్నట్టుగా ఉభయతారకంగా ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరగాలి, వాళ్ళకు కూడా మేలు జరగాలని కోరుకోవచ్చు. కానీ అది అసలు మాట్లాడనే కూడదంటే వాళ్ళు మాట్లాడరా? ఇప్పుడు ఉదాహరణకు మెట్రో రైలు ఉంది, ఎల్ఎన్టీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎల్ఎన్టీతో చర్చలు జరపలేదా? ఎగ్జాక్ట్లీ జరిపారు, జరిపి చేసేది అలైన్మెంట్ మార్చలేదా? మార్చారు. ఇప్పుడు మియాపూర్ వరకు, లేకపోతే ఇక్కడ ఇటువైన ఎల్బీ నగర్ వరకు దాన్ని పరిమితం చేయలేదా? ఒరిజినల్ ఒప్పందం ప్రకారం ఎక్కడి వరకు పోవాలి? కరెక్ట్ కరెక్ట్. కాబట్టి అసలు వాస్తవికంగా మనం ఆలోచించకుండా అదేదో శిలాశాసనము, వేదవాక్యమైనట్టు కార్పొరేట్లతో చేసుకున్న పీపీఏలను కోర్టు, హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఏపీఆర్ఈసీ ఉన్నప్పుడు మీకెందుకు ఏపీఆర్ఈసీని ఆ పని చేయనివ్వండి అని చెప్పింది తప్ప మీరు ఇంకా సమీక్షణ చేయొద్దని వాళ్ళు ఏమి చెప్పలేదు. అంటే పాతికేళ్ల పాటు కట్టమని ఏ కోర్టు శాసిస్తుందండి ఓ ప్రభుత్వాన్ని? ఎస్ ఎస్ సార్, చూద్దామంటే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కైనా, తెలంగాణకైనా, ఇంకో మధ్యప్రదేశ్కైనా, ఇంకో దానికైనా అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడున్న ప్రకృతి సంపద, అక్కడున్న రేవులు, అక్కడున్న కొండలు, అక్కడున్న అటవీ సంపద, వీటి వల్ల పెట్టుబడులు, గన్నులు ఇవి వాటి వల్ల వస్తాయి తప్ప కేవలం ఒక ముఖ్యమంత్రి సౌందర్యాన్ని చూసో, ఇంకో ప్రధానమంత్రి పటాటోపాన్ని చూసో ఇవన్నీ ఏం జరగవు. చొరవ కొంత ఉపయోగపడుతుంది, స్నేహంగా ఉంటే కొంత ఉపయోగపడుతుంది. ఆ విషయంలో బహుశా జగన్ ప్రభుత్వం కూడా చేస్తుందని మనం అనుకుంటుంది అని అనుకుందాం. ఇంతకుముందు ఆయన మీద ఆరోపణ అది కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఏది మీరు వాళ్ళతో చేసి పెట్టుబడులు పెట్టించారు అంటే పెట్టుబడులు పెట్టించడంలో సిద్ధహస్తుడు ఆయన అనే కదా. కరెక్ట్ చేసిన ఆరోపణ సార్. రైట్ సార్. అంటే రాబోయే రోజుల్లో మరి ఏం చేస్తా ఉందో మనం అయితే వేచి చూడాలి తప్పదు. అంతకు మించి ఏం చేయలేమని నేను అనుకుంటున్నాను, చూద్దాం. ప్రజలైతే దాన్ని గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ విషయానికి వస్తే జైపాల్ రెడ్డి గారి, అంటే ఆయన అయితే ప్రమోదించారో ఆ విషయం మీకు తెలుసు, కానీ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆయన తెలంగాణ నాయకుడుగా గుర్తించలేదని అనుకోవచ్చా? మీరు కూడా మీ ఛానల్లో తెలకపల్లి మీడియాలో కామెంట్ కూడా చేశారు, అంటే దీన్ని ఎట్లా చూస్తారు? అంటే నిజంగా నేను జైపాల్ రెడ్డి గారి దగ్గరికి నివాళి అర్పించడానికి వెళ్ళాను. ఆయన నిజ భారతదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా స్కాలర్లీ స్టేట్స్మెన్. ఇప్పుడు పివి నరసింహారావు, వెంకయ్య నాయుడు కూడా జాతీయ నాయకులు అయ్యారు, కానీ వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యి లోక్సభకు, రాజ్యసభకు వెళ్ళి అలా అయ్యారు చాలా వరకు కూడా. సరే, ప్రధాని అయిన తర్వాత పివి నరసింహారావు నంద్యాల నుంచి అంత, అప్పుడు కూడా ఆయన ఒరిస్సా నుంచి కూడా చేశాడు. అది వరకు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ బెరహంపూర్ నుంచి కూడా చేశారు. ఇంతకు నేను ఎవరిని తక్కువ చేయట్లేదు. ఆయన తెలంగాణలో ఉంటూ ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉంటూనే, అది కూడా ఉస్మానియా క్యాంపస్ నుంచి వచ్చినటువంటి, ప్రత్యక్షంగా వచ్చినటువంటి మహబూబ్ నగర్ బిడ్డ. ఆయనను దేశానికి సేవ చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పుకుంటూ తెలంగాణ అన్న పదం వాడకపోవడం నాకు చాలా ఆశ్చర్యం. ముఖ్యమంత్రి గారు సంతాప సందేశంలో కానీ లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళు చాలామంది, కవిత, కేటీఆర్, వినోద్ కుమార్, వీళ్ళందరి ప్రకటనలు చూసి, హరీష్ రావు, ఎందులో కూడా ఈ పదం లేదు. మరీ విచిత్రంగా నమస్తే తెలంగాణ వార్త ఈరోజు చదివితే పైనుంచి కింది వరకు ఆయన బయోడేటాలో కానీ, ఇంకో చోట కానీ, వర్ణనలో కానీ, రాజకీయ ఏదేదో పొగిడారు, కానీ తెలంగాణ అన్న పదం లేదు. అది నాకు కొంచెం కారణాలు ఏమైంది వచ్చాను మీరు అంటే ఎట్లా? ఒకటే, తెలంగాణ అంటే తెలంగాణ నాయకులు అంటే టీఆర్ఎస్, కేసీఆర్ గారు తప్ప ఇంక ఇప్పుడు ఓకే కేటీఆర్ గారు అంటే యువ నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకోండి. కేసీఆర్, గులాబీ రంగు, టీఆర్ఎస్ మాత్రమే గుర్తు రావాలి, ఇంకెవరు ఉండకూడదనే ఒక భావం దీంట్లో ఉందేమో. లేదు, జైపాల్ రెడ్డితో వాళ్ళకున్న రాజకీయ వైరుధ్యాలు దానికి కారణమేమో నాకు తెలియదు. ఏ రాజకీయ తేడాలు ఉన్నా సరే ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి కదా. జైపాల్ రెడ్డి గారు మహబూబ్ నగర్ నుంచి, వెనకబడిన ప్రాంతం నుంచి ఈ స్థాయికి చేరడం అనేది తెలంగాణకు గర్వకారణం కదా. ఉత్తమ పార్లమెంటేరియన్, దక్షిణాది నుంచి అంటున్నారు.
అలాగే ఆయన ముఖ్యమంత్రిగా పదవి తీసుకోమంటే తెలంగాణ విషయం మీరు నిర్ధారిస్తే ఇస్తామంటే నేను తీసుకుంటాను, లేకపోతే లేదు అని పదవి విషయం ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అంటే ఓపెన్ స్టేట్మెంట్ కాబట్టి రాజకీయ వర్గాల్లో బాగా తెలుసు. ఇందిరాగాంధీతో కూడా ఆయన ఆ రోజున మాట్లాడటం జరిగింది. ఇప్పుడంటే ఆయన మొదట సమైక్యవాది అంటారు, చాలా మంది సమైక్యవాదులు తర్వాత మారారు కదా, అందువల్ల అది అది సమస్య కాదు. సమైక్యవాదం తప్పకూడదు కదా, ఆ రోజుల్లో ఉన్న అప్పుడు అది ఆలోచన. అలా అయితే కేసీఆర్ కూడా సమైక్యవాదే కదా, టీడీపీలో ఉన్నంత కాలం కూడా. కరెక్ట్. కాబట్టి ఎప్పుడైతే జైపాల్ రెడ్డి సమైక్యవాదో అప్పుడు కేసీఆర్ కూడా సమైక్యవాదే. ఆ మాటకు వస్తే ఇప్పుడు ఆయన పార్టీలో చాలా మంది సమైక్యవాదులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను అనేది ఏంటంటే, తెలంగాణ ముద్దుబిడ్డ అని పివి నరసింహరావునో లేకపోతే ఇంకొక వెంకటస్వామినో అన్నప్పుడు జైపాల్ రెడ్డి గారిని ఆ మాట అనడానికి ఏం అడ్డం వచ్చింది? అసలు ఆ తెలంగాణ ఐదు అక్షరాలు లేకుండా ఎందుకు చేశారు? చేయటం సరికాదంటున్నాను నేను. ఎవరికి వచ్చిన వాడు చరిత్ర, ఆయన ఏం తెలంగాణకు పరిమితం కాదు, నేను అది ఆ విషయం ఒప్పుకుంటాను. నేను ఆయన దేశమంతానికి సంబంధించిన మనిషి, కానీ ఇది కూడా ఉంది కదా, మూలం ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరిగిందండి, దీన్ని అసలు వార్తల్లోనే రాయకపోవడం ఏంటండి? నేను కొంచెం జాగ్రత్తగానే చదివాను ఒకటి రెండు సార్లు, లేదు అంటే ఉద్దేశపూర్వకంగానే మినహాయిస్తున్నారు అని అనిపిస్తుంది. అది మటుకు మంచిది కాదు. ఒక కేసీఆర్నే, ఒక జైపాల్ రెడ్డినే కాదు, కమ్యూనిస్టులు ఉన్నారు, నిజాం సంస్థానం నైజాం నైజాం అంటున్నప్పుడు ఇక్కడ వీళ్ళు వీరతేల సాయుధ పోరాటం ఇవన్నీ చేసి పోరాటం మొదలుపెట్టింది, స్టార్ట్ చేసి ప్రపంచ రాజకీయ చిత్రపటంలో, భారతదేశ చిత్రపటంలో వచ్చింది తెలంగాణ అనే పేరు. కానీ ఇవన్నీ కూడా ఒక ఘనత, ఇవన్నీ కూడా దాన్ని కూడా మనం చూడము. తెలంగాణ పోరాట వార్షికోత్సవాలు జరపము, దాన్ని తలుచుకోము. అంటే మీకంటే ముందు కానీ మీతో పాటు కానీ చేసిన వాళ్ళు, పైగా ఢిల్లీలో వీళ్ళందరూ జైపాల్ రెడ్డి గారి దగ్గర లాబింగ్ ఆయన సహాయం తీసుకోలేదో చాలామంది. నిన్ననే నేను ఉన్నప్పుడే చుక్కారామయ్య గారు, డాక్టర్ గోపాలకృష్ణ గారు, జానారెడ్డి వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటి, మీరు అప్పుడు నాకు మాట ఇచ్చారు కానీ ఇప్పుడు ఏం చేయలేదని జానారెడ్డి గారు ఏదో అంటున్నాడు మాట వరుసగా. అంటే తెలంగాణ వస్తే ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుందండి. అనేక ఈ పెద్దవాళ్ళు పొత్తూరి కూడా అక్కడ లేరు కానీ ఈ ముగ్గురు నలుగురు ఒక బ్యాచ్గా వెళ్ళి కేసీఆర్ను, వీళ్ళందరినీ, జైపాల్ రెడ్డిని, జానారెడ్డిని అందరినీ కూడా కలిసి తెలంగాణ కోసం ఒక ఇది చేశారు. మరి ఇప్పుడు అవన్నీ కూడా మర్చిపోవాలా? మర్చిపోవాల్సిన అవసరం ఏంటి? జైపాల్ రెడ్డి గారిని తెలంగాణతో ముడిపెట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మర్చిపోవడం కాదు కానీ మరిపించేటట్టు చేస్తున్నారు అనుకోవచ్చు. విస్మరించకూడదు అంటున్నా. ఎవరికి ఎవరెవరికైతే ఒక నేలతో ఒక గడ్డతో సంబంధం ఉందో అక్కడ ప్రజలు తలుచుకుంటారు, వాళ్ళందరినీ కూడా మనం సముచితమైన గౌరవం ఇవ్వాలి తప్ప, లేకపోతే మనకి అది అవాస్తవికత అవుతుంది. పత్రికలో రాసింది స్థిరంగా ఉంటుంది, మిగతా వెంటనే బుక్ అయిపోతాయి. కానీ అందుకని అక్కడ మటుకు ఆశ్చర్యపడ్డాను. ఇప్పటికైనా కానీ నేను గతంలో ఒకసారి కేసీఆర్ గారిని మామూలుగా కూడా అన్నాను, నేను తెలంగాణ పోరాటము నైజాం వ్యతిరేక దీన్ని చేయాలి, చేయాల్సి ఉంటుంది అది ఇది అంటారు. కానీ చరిత్ర అక్కడే మొదలైందంటే అది చాలా కష్టం, మంచిది కాదు. జైపాల్ రెడ్డి గారిని అందరు ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే ఆయన మచ్చలేని నాయకుడు కూడా అని అంటారు, ఆయన ఏ పార్టీ అయినప్పటికి కూడా. ఆయన ఫిరాయింపుల జాడ్యాల్లోకి లేదు, అవినీతి ఆరోపణలకు గురి కాలేదు, వ్యక్తిగత వివాదాల్లో చిక్కుకోలేదు. కేసీఆర్ నిరాహార దీక్ష మీద మటుకు ఆయన అనేక సార్లు వ్యాఖ్యానాలు చేశారు. అది కాంగ్రెస్ టీఆర్ఎస్ ఆ ఘర్షణ జరిగినటువంటి పరిస్థితి, అది ఇట్స్ పొలిటికల్ కదా. అందువల్ల అది జైపాల్ రెడ్డి గారిని ఒక పూర్తి జాతీయ స్థాయి నాయకుడిగా చూస్తూనే తెలంగాణ మూలాలను కూడా గుర్తించకపోవడం అనేది మటుకు పెద్ద లోపం అనే నేను అనుకుంటున్నాను. సరే, ఇకనైనా అంటే ఇది అంటే టీఆర్ఎస్ వారు లేదా ప్రభుత్వం వారు ఈ వీడియో చూసైనా తెలుసుకుంటారేమో, చూద్దాం. తెలియకపోతే కదా తెలుసుకోవడం. అంటే ఎవరు వ్యాఖ్యలు చేయట్లేదు, ఎవరు అంటే మొట్టమొదటిగా మీరే ఈ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే నేను సోషల్ మీడియా కూడా చూడటం జరిగింది. ఒక రావినారాయణ రెడ్డి గారు, ఒక బిఎన్ రెడ్డి గారు, ఒక మల్లు స్వరాజ్యము, లేకపోతే అప్పుడు ఇక్కడికి వచ్చి పనిచేసినటువంటి ఒక పుచ్చలబల్లి సుందరయ్య గారు, వీళ్ళందరూ కూడా తెలంగాణతో ముడిపడి ఉన్నారండి మనం. లేకపోతే ఖమ్మం జిల్లా వెళ్తాము, చిరవూరు లక్ష్మీనరసయ్య గారు, మంచిగంటి రామకృష్ణరావు గారు, ఇంకా అక్కడికి వెళ్తాం బద్దం ఎల్లారెడ్డి గారు, ఒకరేముందండి ఎందరో మహానుభావులని, వీళ్ళందరూ యోధులు. తెలంగాణ తెలంగాణ వీరులకు మొగసాల అని అప్పుడు ఎవరో నరసరావుపేటలో ఆయన రాశాడు, తిరునగర్ రామాంజనేయులు, సై సై ఓ నల్లగొండ వీరుండ అని రాశారు. ఇవన్నీ ఎందుకు మర్చిపోవాలి సార్? ఈరోజు కావాలంటే మీరు గులాబీ జెండా ఎగరేసుకోండి, ఇబ్బంది లేదు, మీరు పాలిస్తున్నారు కాబట్టి. కానీ మిగతావన్నీ చరిత్రను చూడడం అంటే సరికాదు కదా. అందులో చనిపోయినప్పుడు నేను అనేది, చనిపోయినప్పుడు ఆయన చాలా దోహదం చేశారు అని ఒక మాట
అంటే ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తున్నారని మనం అనుకోవచ్చా? అంటే ఇప్పుడు కాంగ్రెస్కు టీఆర్ఎస్కు మధ్యలో ఉన్న రాజకీయ వైరంలో, అలాగే ఒక పర్సనాలిటీగా జైపాల్ రెడ్డి నిర్వహించిన పాత్ర పట్ల ఉన్న రిజర్వేషన్లలో జరుగుతుండొచ్చు. ఎందుకు జరిగినా అది న్యాయం కాదు. చూద్దాం, అదే వీడియో చూస్తారని ఎవరు అన్నారు మీకెందుకు అంత బాధ అని? నాకేం వ్యక్తిగతంగా నాకేం బాధ లేదు. నాకు జయపాల్ కూడా ఆయన కార్పొరేట్ల మీద కూడా పోరాడాడు, రిలయన్స్ను బయట పెట్టిన ఒకే ఒక నాయకుడు. అలాగే ఈ ధనస్వామ్యం ధన బలం పెరిగిపోయిందని బాధపడుతుండేవారు. చాలా చోట్ల నుంచి గెలిచారు ఆయన, హైదరాబాద్ నుంచి, నల్గొండ నుంచి, ఇదంతా అంటే తెలంగాణ విస్తృతికి కూడా ఆయన, అదే నల్గొండ జిల్లా అన్న ఉంది అప్పటి పాత్ర నల్గొండ జిల్లా, ఇంత విస్తృతమైన నేపథ్యం ఉన్న నాయకుడిని ఆ విషయాల దృష్టితోనే మనం చూడాలి అని మాత్రమే నేను చెప్తున్నా. అది ఇంకొక చోట ఇంకొక రాజశేఖర రెడ్డి అయినా ఎన్టీఆర్ అయినా లేదా చంద్రబాబు అయినా కేసీఆర్ అయినా, నేను వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయినప్పుడు తెలుగు శిఖరాగ్రహం అది ఇది అంటే నేను వీళ్ళందరూ కూడా ఎంతోమంది చేశారు. ఇప్పుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా సిపిఐకి చేసి ఇప్పుడు అనారోగ్యం రీసెంట్గా, వాళ్ళ పెద్దనాన్న సురవరం ప్రతాప్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు కదా మనకు. కాబట్టి ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం, మార్క్సో మాట అంటాడు ఎవరిబడి మస్ట్ గెట్ దే డ్యూ అని, ఎవరికి చెందాల్సింది వాళ్ళకి చెందాలి. అంటే ఇక్కడ చెందనీయకుండా చేస్తున్నారని మీ అంటే అంటే దాన్ని ఒక విధంగా దాన్ని గుర్తించడానికి నిరాకరించడము, విస్మరింప చేయడము, కాసేపు అది లేకుండా మాట్లాడడం దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు సోనియా గాంధీ పివి నరసింహారావును ఏఐసిసి కార్యాలయం నుంచి పంపించారన్నది కనుక పొరపాటు అయితే, జైపాల్ రెడ్డి గారు తెలంగాణ కనెక్షన్ అనేది ప్రస్తావించకపోవడం కూడా పొరపాటే కదా. అంటే ఆమెమో ఢిల్లీ నుంచి ఇక్కడ తెలంగాణకు పంపించింది, మీరేమో జైపాల్ రెడ్డిని తెలంగాణ నుంచి ఢిల్లీకి మాత్రమే పరిమితం చేస్తున్నారు. రెండు ఒకటే బొమ్మ బొరుసు లాంటివి. కరెక్ట్ కరెక్ట్. అంటే వీళ్ళకు తీరుగా వాళ్ళకి రాజకీయ రైట్ చూద్దాం కనీసం. అంటే ఇప్పుడైనా పార్టీ నాయకులు కానీ వారు కానీ తెలుసుకుంటారో లేదో మనం అయితే చూద్దాం. అంతకుమించి మనం చేయగలిగింది అయితే ఏం లేదేమో అని నేను అనుకుంటున్నాను కామన్ మ్యాన్గా. సార్ అయిపోయింది, ఆయన ఆయన అందరూ నివాళులు అర్పించారు. జైపాల్ రెడ్డి గారికి వచ్చే లోటు దానివల్ల ఏం లేదు, మన దృష్టి దోషం తెలుస్తుంది. ఎస్ సార్, రెండు అంశాలతో కూడుకున్న ప్రశ్న సార్ ఇది. ఎట్లా అంటే ఒక్కో పక్కనేమో లౌకికవాదంతో బీజేపీ పెరుగుతుంది అని, ఇంకో పక్క చూస్తే అమిత్ షా గారు తెలంగాణకు సంబంధించి కొంత ముస్లింలని ఈ పార్టీలో చేర్చుకునే దిశగా ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఎదుగుదల కోసం అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? అంటే అసహనం కూడా ముస్లింల పైన ఒక పక్క పెరుగుతూ ఉంది అన్నారు, వారు వీరిపైన కూడా. అంటే ఈ మధ్య చూసిన వ్యాఖ్యలు కూడా చూస్తే అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇవన్నీ దీని మీద చాలా చర్చ జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ జ్యోతిలో కూడా నా కాలం గమనంలో స్వచ్ఛ భారత్ జిందాబాద్ అంటే స్వచ్ఛ భారతే కాదు స్వేచ్ఛ భారత్ కూడా కావాలి అని చెప్పి, ఇప్పుడు 49 మంది కళాకారులు మణిరత్నము, శ్యామ్ బెనగలు, అపర్ణ సేను ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి ఒక ప్రకటన చేశారు. దేశంలో అసహన వాతావరణం, మతపరమైన దాడులు, దళితుల మీద దాడులు, గోరక్షణ పేరుతో హత్యలు ఇట్లాంటివి పెరుగుతున్నాయి, వీటిని ఆపాలి. మీరు బాధ వ్యక్తం చేశారు, బాధ చాలదు, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి గారికి, మోడీ గారికి వీళ్ళందరూ ఒక లేఖ రాశారు బహిరంగంగా. వీళ్ళ లేఖ మీద ప్రధాని ఏమి ట్వీట్ చేయలేదు, ప్రధాని స్పందించలేదు, అమిత్ షా స్పందించలేదు హోంమంత్రిగా. కానీ ఇంకో 61 కళాకారులు కంగనా రావుత్, ప్రసూన్ జోషి, ఆయన సెన్సార్ బోర్డు చైర్మన్ అంటే రాజ్యాంగ పదవిలో ఉన్నాడు ఆయన. వీళ్ళందరూ వీళ్ళ మీద దాడి చేస్తూ మీరు దురుద్దేశంతో ప్రకటన చేశారు, మీరు దేశానికి అప్రతిష్ట తేవాలనుకున్నారు అది ఇది అని చెప్పి ఎదురుదాడితో ఒక ప్రకటన చేశారు. అసలు మీరే మేధావులు, మీరే ప్రజాస్వామికవాదులు అనుకుంటున్నారని నిజంగా ఇది చాలా విడ్డూరమైనది. ఏంటంటే మొదటి ప్రకటనలో వాళ్ళు దేశాన్ని, ప్రధానమంత్రిని, బీజేపీని వాళ్ళేం నిందించలేదు. ఎగ్జాక్ట్లీ, నిందించకుండా మీరు చర్యలు తీసుకోండి అన్నారు. దాని మీద ఏదో ఒక జవాబు ప్రధాని చెప్పుకోవచ్చు. ఈ రెండో వాళ్ళు మటుకు ఎదురుదాడి చేయటం అంటే ఖచ్చితంగా మొదటి లేఖలో చెప్పిన అసహనం ఏదైతే ఉందో అది నిజమే అని చెప్పి ఈ రెండో లేఖ ద్వారా వీళ్ళు నిరూపించుకున్నారు. ఈ సమయంలో నేను చాలా చర్చల్లో కూడా పాల్గొన్నాను బీజేపీ నాయకులు. వాళ్ళు ఏమంటారు, మీరు ఎంతసేపటికి కూడా హిందూత్వ విహెచ్పి భజరంగ దళ లాంటి వాటిని అంటారు, ఒక అక్బరుద్దీను, అసదుద్దీను ఏదైనా మాట్లాడితే ఇతర మతస్థులు కూడా, మీరేం ఇతర మతస్థులు మాట్లాడితే మీరేం మాట్లాడరు, కాశ్మీర్లో మిలిటెంట్లను మీరేం చేశారు, ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా వాళ్ళు వేశారు నన్ను. వాళ్ళ ఈ ప్రశ్నలన్నీ నేను అడిగాను, నన్ను నాతో మాట్లాడిన బీజేపీ మీ దగ్గర ఏమైనా జాబితా ఉందని అడిగాను. మావోయిస్టులను వాళ్ళని ఖండించలేదు. అప్పుడు ఎవరెవరు ఖండించారో మీ దగ్గర ఏమైనా జాబితా ఉందా? ఆ జాబితా ఉంటే ఆ జాబితాలో మా పేర్లన్నీ ఉంటాయి.
ఎందుకంటే గన్ కౌంటర్లు ఎన్కౌంటర్లు అని నేను రాశా. ఇటు మావోయిస్టుల వైఖరి, అటు పోలీసులు. మిమ్మల్ని కూడా వారు ప్రశ్నించారు, మీరు కమ్యూనిస్ట్ అని కూడా ఆ ప్రశ్న కూడా అడిగారు. నా కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి ఉంటే మీకు జవాబు చేయను. నేను కమ్యూనిస్ట్ భావాలు ఉండకూడదు అంటే బీజేపీ భావాలు మాత్రం ఉండాలి దేశంలో అందరికీ. రెండవది, కమ్యూనిస్ట్ భావాలు ఉన్నంత మాత్రాన ఒక ప్రొఫెషనల్గా మాట్లాడేవి ప్రొఫెషనల్గా మాట్లాడతారు. కానీ అన్నింటిలో నేను ఎప్పుడో, మీరు చాలా కాలంగా చూస్తున్నారు, చాలా వీడియోల్లో కమ్యూనిస్ట్ అన్న పదమే ఉండదు. సమయం సందర్భం వస్తే తప్ప చరిత్రలో కమ్యూనిస్టులు భాగం కదా. నిర్మాతలు వాళ్ళు చాలా పోరాటాలు వాళ్ళు నడపలేదు. 30 ఏళ్ల పాటు బెంగాల్ వాళ్ళు పాలించలేదా? కాబట్టి కమ్యూనిస్టు భావాలు ఉండడం ఏమీ తప్పు కాదు. కానీ ఇక్కడ మళ్ళీ విషయానికి వస్తే, మణిరత్నం అని ఆయన రోజా సినిమా తీసాడండి. అసలు దేశంలో ఉగ్రవాదాన్ని గురించి యువత కొత్త చైతన్యం కలిగించి జాతీయ పతాకాన్ని కూడా తగలబెడుతున్నారు. అక్కడి నుంచి తర్వాతనే ఈ మిగతా సినిమాలన్నీ వచ్చాయి. ఇప్పుడు మణిరత్నం ఈ ప్రకటన చేసినంత మాత్రం ఆయన కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ఆయన కంటే గుర్తించిన వాళ్ళు ఎవరు చెప్పాలంటే శ్యామ్ బెనగల్ కూడా. భారత్ ఖోజ్ ఇండియా, డిస్కవరీ ఆఫ్ ఇండియా అని జవహర్లాల్ నెహ్రూ ఆత్మకథను డిస్కవరీ ఆఫ్ ఇండియా దాని పేరే. వాళ్ళు రాసింది కూడా లేక వీఆర్ రైటింగ్ యాజ్ ప్రౌడ్ ఇండియన్స్ అని రాశారు. గర్వ అందుకనే ముద్రలు వేయడము. లౌకికవాదులు అనేవాళ్ళు అన్ని మతోన్మాదాలను ఖండించారు. ఇప్పుడు ఉదాహరణకు పాత బస్తీలో సిపిఎం ఎంపీగా ఉన్న మధు చేసిన పోరాటం గురించి అందరికీ తెలుసు. ఓవైసీనో ఎవరన్నా ప్రకటన చేస్తే ఎవరన్నా ఖండించలేదా? కానీ దాని అర్థము దేశ ప్రధానిగా, దేశ హోంమంత్రిగా, లేదా యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్, లేదా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు తోగాడియా, ఆర్ఎస్ఎస్ అధినే, వీళ్ళందరినీ వీళ్ళతో ఒక మీరు ఈక్వేట్ చేసి మీరు ఒప్పుకుంటారా? వాళ్ళిద్దరు ఒకటే. వీళ్ళ ప్రకటనకు వాళ్ళ ప్రకటనకు ఒకటే విధంగా స్పందించాలని చెప్పి ఎవరినో సమయాన్ని సందర్భాన్ని బట్టి తప్ప. సిక్కు ఉగ్రవాదాన్ని ఖండించారు. శ్రీలంకలో కూడా భారతదేశం అక్కడ రాజీవ్ గాంధీని ఎవరండి చంపింది? తమిళ తీవ్రవాదులు. నిజానికి ఆయన మీద దాడి చేసింది ఎవరండి? సింహల తీవ్రవాదం. సింహల తీవ్రవాదం తప్పించుకున్నాడు. అందుకని ఒక తీవ్రవాది ఇందిరాగాంధీని హత్య చేసింది ఎవరండి? సిక్కు తీవ్రవాదులు. అంతే కదా, ఒక తీవ్రవాదం అనే ఉందని వాటన్నింటిని ఖండించలేదా ఈ దేశంలో? అలాగే కాంగ్రెస్ వాళ్ళ హయాంలో సిక్కు హత్యాకాండం జరిగితే ఖండించలేదా? కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయి కదా. కాబట్టి ఇది ఒక ముద్ర వేసి లౌకికవాదులు అనేవాళ్ళు ఒకరినే ఖండిస్తారు ఒకరినే ఖండిస్తారని వీళ్ళు ఒకవైపే చూసుకుంటూ. కానీ నేను అడుగుతాను, మరి అద్వానీ గారు పాకిస్తాన్ వెళ్ళి జిన్నా లౌకికవాది అన్నందుకు మీరు తగ్గించారు కదా, మళ్ళీ తర్వాత ఎన్నికల్లో అద్వానీని ఎలా ప్రధాన అభ్యర్థిగా పెట్టారు? ప్రస్తుత ప్రధానమంత్రి పాకిస్తాన్కు పరిగెత్తుకుపోయి నవాజ్ షరీఫ్ను కావలించుకొని గ్రీటింగ్స్ పంచుకున్నారు కదా, మరి దాన్ని మీరు ఎలా సహించారు? అంటే మీరు చేస్తే సౌదీ అరేబియాతో మనకు అత్యుత్తమైన సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మోడీ వచ్చాక అక్కడ గుడి కూడా కట్టారు, అది ఇవన్నీ వింటాం మనం. మరి ఇవన్నీ మీరు చేస్తే అపీజ్మెంట్ కాదు. వీటన్నిటికంటే నేను రెండో భాగం చెప్తాను. మీరు చెప్పింది అమిత్ షా తెలంగాణలో పెరగాలి. మీరు ఇంగ్లీష్ పత్రికలు అని, తెలుగు పత్రికలు అంతగా రాయట్లేదు. ముస్లిం రాష్ట్రీయ మంచ్ అని ఆర్ఎస్ఎస్కు 2002లో వాళ్ళకు సంస్థ స్థాపించారు. దాని పేరే ముస్లిం రాష్ట్రీయ మంచ్. వాళ్ళదైనా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మాన్ ఏదో పేరు ఉంది. వీళ్ళు ముస్లిం రాష్ట్రీయ మంచ్ అంటే ముస్లింలను సమీకరించడానికే 2002లో ఒక సంస్థ పెట్టారు. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణలో పెరగడానికి దీన్ని యాక్టివైజ్ చేయాలి, దీంట్లో 200,000 మందిని చేర్పించాలి అని వీళ్ళు ఒక ప్రణాళిక వేసుకున్నారు. వేసుకొని వీళ్ళు ఎవరిని అప్రోచ్ అవుతున్నారు? నిజాం, 7వ నిజాం ఉస్మాన్ మీర్ అలీ ఖాన్ మనవడు నఫాజ్ అలీ అని, ఆయనను అప్రోచ్ అవుతున్నారు. ఆయన రావచ్చు అని ఒక వార్త రావచ్చు, నాకేం ఇబ్బంది లేదు. మీరు ఒకవైపున విముక్తి విమోచన విప్లవం చేసింది కమ్యూనిస్టులు అయితే, విమోచన దినం అని ఆర్భాటం చేసి దానికి కమ్యూనల్ కలర్ ఇచ్చేది మీరే. నవాబ్ గారి మనవడిని తీసుకొని ముస్లిం రాష్ట్రీయ మంచాన్ని పెట్టి వాళ్ళందరినీ దగ్గర చేసుకోవాలని చూసేది మీరే. ఇంతకంటే వైరుధ్యం ఏముందండి? ఆ మనవాడు చెప్తున్నాడు ఏమనంటే, నవాబు గారికి చాలా మత సామరస్యం ఉండేది. ఆయన ఉద్యోగస్తులకు, హిందూ ఉద్యోగస్తులకు 6 నెలల పాటు తీర్థయాత్రలకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చారని. మంచిదే, హైదరాబాదు తెలంగాణ అంటే గంగా యమున తెహజీబ్ అని కేసీఆర్ అంటుంటాడు, అలాగే చూడాలి. అలా చూడకుండా మా మిత్రుడు కిషన్ రెడ్డి గారు ఎక్కడ దేశంలో ఉగ్రవాదం జరిగినా కానీ దాని మూలాలు హైదరాబాద్లోనే ఉన్నాయి అని మొన్న కూడా సమర్థించుకుంటున్నాడు. మరి మీరు ఇలా ఈ రెండింటికి, ఈ మూడింటికి ఏమైనా పొంతనుందండి? అంటే మూలాలు హైదరాబాద్లో ఉన్నట్టు దీనికి సమాధానం చెప్పారు సార్. అంటే ఎవరో వేరే స్టేట్ నుంచి వచ్చి కూడా ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు అని చెప్పి అంటున్నారు ఆయన. కానీ ఎవరు సార్ కారణం? ఇదివరకు 6 ఏళ్ళు పాలించేది మీరు, ఇప్పటికి 5 ఏళ్ళ నుంచి పాలించేది మీరు. ఆ మూలాలను మీరు ఎందుకు కనుక్కోలేకపోయారు? ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు? ఎన్ని ప్రకటనలు మీరు చేశారు?
దిల్షుక్ నగర్ లాంటి బాధాకరమైన ఘటనలు లుంబినివి జరిగాయి, వాటిని ఎవరన్నా వాటిని ఖండించలేదా? వాటికోసం చిన్నపిల్లలు కూడా కొవ్వొత్తులు పట్టుకొని యాత్రలు చేయలేదా? భయం అంటారా? కాబట్టి ఒక దుష్ప్రచారం ఏంటంటే ఇక్కడ లౌకికవాదం అనేది వాళ్ళకి నచ్చదు కాబట్టి, లౌకికవాదులు లేకపోతే వామపక్షవాదులు లేదా ఒకవైపే చూస్తారు, మమ్మల్ని అంటారంటే మిమ్మల్ని కాదు సార్, అన్ని మతాల వాళ్ళు కలిసి మత సామరస్యంగా ఉండాలి. బోనాల పండుగ అందరు జరుపుకున్నట్టు, ఉరుసు అందరు జరుపుకున్నట్టు, ఒక ఊళ్ళో తేరిగితే అన్ని మతాల వాళ్ళు వచ్చినట్టు, లేకపోతే భక్త రామదాసు రామాలయం కడితే తానిషా కూడా సర్దుకున్నట్టు. తానిషాకు డబ్బులు ఇచ్చాడు కదా రాముడు, శాపం పెట్టలేదుగా. కాబట్టి మతం వేరు, రాజకీయం వేరు. అంటే కేసీఆర్ గారు కూడా మొన్నటి వరకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఒక ముస్లిం నాయకుడిగా ఇచ్చారు, అదేవిధంగా వీరు కూడా అదే ఫందాలు అంటే రాజకీయాలు చేస్తున్నారని మనం అనుకోవచ్చు. భారత రాజ్యాంగం వీళ్ళు పదే పదే అంటుంటారు కదా, ప్రజాస్వామ్యం అనేది మైనార్టీలకు, అల్పసంఖ్యాకులకు, బలహీన వర్గాలకు, స్త్రీలకు, పిల్లలకు, వృద్ధులకు ఎందుకు కల్పిస్తుంది? డెమోక్రసీ అంటే మెజారిటేరియనిజం కాదు, ఎవరు అధిక సంఖ్యాకుల్లో ఉంటారో వాళ్ళ పెత్రమే చెల్లితే దాన్ని ప్రజాస్వామ్యం అనరు. ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటంటే సంఖ్య తక్కువైనా నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా పొట్టిగా ఉన్నా గడ్డం ఉన్నా లేకున్నా స్త్రీ అయినా పురుషుడైనా అందరి పట్ల సమానంగా ఉంటామని చెప్పడం సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అనేది అక్కడ వస్తుంది. కాబట్టి అందులో పార్టీలు వాళ్ళ ప్రాతినిధ్యం ప్రకారం కొంతమంది దళితులకు ఇవ్వచ్చు, కొంతమంది ముస్లింలకు ఇవ్వచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో కూడా ఒకరిద్దరిని పెట్టుకుంటారు కదా వాళ్ళు. ఇప్పుడు రాష్ట్రీయ ముస్లిం రాష్ట్రీయ మంచి వాళ్ళు ఎందుకు పెట్టారు? ఉదాహరణకు నేను అడుగుతున్నా. కరెక్ట్ కరెక్ట్. ముస్లిం రాష్ట్రీయ మంచి మీరు పెట్టారు కాబట్టి ముస్లింల పట్ల అపీజ్మెంట్ అని అనొచ్చా? అంటే మీరు చేస్తేనేమో అది చాలా డెమోక్రాటిక్ కన్స్టా. అది కూడా మీరు 2002 పెట్టారు. ఈ దేశానికి స్వాతంత్రం 1947 వస్తే, ఆర్ఎస్ఎస్ 1920 స్థాపించబడితే, మీకు 80 తర్వాత ఈ దేశంలో ముస్లింలు ఉన్నారనే వాస్తవం మీరు గుర్తించారు. అప్పటి వరకు మీరు ముస్లింలను చేర్చుకునే వాళ్ళు కూడా కాదు. కాబట్టి సార్ ఆత్మవిమర్శ కూడా కొంచెం చేసుకోవాలి. అక్బరుద్దీన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు దీనికి జోడించేట్లా సార్, అక్బరుద్దీన్ అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు, అంతకుముందు అసదుద్దీన్ కూడా ఉన్నాడు, ఆయన తరఫున కోర్టులో వాదించిన ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు మా మిత్రుడు రఘునందన్ రావు గారు. అప్పుడు అప్పుడు వాళ్ళ తరఫున కోర్టులో కేసు వాడి హిందువుల ఫోటో కూడా వచ్చిన పెద్ద మనిషి ఆయన ఏదో వేరే నేను ఏదో వేరే కేసు అని అంటారు అనుకోండి, ఏదో లోకల్ గా మెదక్ సిద్దిపేటలో ఏదో కేసు వస్తే నేను వాదించాను కానీ ఇంకోటి కాదంటారు. కానీ ది ఎలిమెంట్స్ వాట్ కైండ్ ఆఫ్, కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఇక్కడ మతం సమస్య లేదు సార్, రాజకీయమే. ఇక్కడ రాజకీయమే చాలా కీలకమైనది. రాజకీయంలో సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలు వీటి ప్రకారం పోవాలి. కానీ మణిరత్నం చెప్పినా, మహాత్మా గాంధీ చెప్పినా, లేదు నోబెల్ బహుమతి వచ్చిన అమర్త్య సేన్ చెప్పినా, తెలకపాలి రవి చెప్పినా, ఎవరు చెప్పినా మీరేదో పక్షపాతం, మీరేదో అది, మీరు జాతి వ్యతిరేకులు. నేను జాతి వ్యతిరేకి అవునో కాదో నీ ముందు నిరూపించుకోవాలా? నేను నువ్వు అడగగానే నేను లేచి వందే మాత్రం పాడితే నేను దేశభక్తుణ్ణి కాదు బాబు, ఇంకా కొంచెం బాగా గంభీరంగా పాడతానంటే నేను దేశభక్తుని కాదు, ఏమిటండి? అంటే బీజేపీ ప్రకాష్ రెడ్డి గారు నాతో ఒక మాట అన్నారు సార్, ఏమన్నారంటే ఎంఐఎం అనేది ఒక మత సంస్థ, ఇది రాజ్యాంగానికి విరుద్ధము. సో అని ఆయన ముస్లిం లీగ్ కంటే ఇది పార్టీ ఏమంటారంటే మతం పైన పార్టీ నడపడం అనేది రాజ్యాంగానికి విరుద్ధం అంటారు. మరి మీరు ఆర్ఎస్ఎస్ సంస్థ మీకు సంబంధం లేదు? మూడు కార్యక్రమాలు బీజేపీ ఎన్నికల ప్రణాళికలో, అయోధ్యలో రామ మందిరం కట్టడము, ముస్లిం పర్సనల్ లా అనేది రద్దు చేయడము, జమ్మూ కాశ్మీర్కు 370 అధికరణం ఎత్తేయడం, మూడు పెట్టుకున్నారు కదా. ఇందులో అయోధ్యలో రామ మందిరం కట్టడం అన్నది మత సంబంధమైన సమస్య కాదండి? ఖచ్చితంగా అదే సార్, చేస్తున్నారు కదండి. మరి మతంతో మీకు సంబంధం లేదని వాళ్ళకే ఉందని మీరు ఎలా అంటున్నారండి? ఇప్పుడు ముజఫర్నగర్లో దాడులు జరిగాయి, దేశాన్నంతా కూడా చేశాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇప్పటికి 70 కేసులు ఎత్తిపడేసింది అఫీషియల్గా. దాని గురించి మనం ఏం మాట్లాడుతామండి? ప్రజ్ఞా సింగ్ అలా మాట్లాడారు, దాన్ని ఖండించారు మోడీ గారు అయితే, ఆ యొక్క విషయం క్షమించలేను అన్నారు. కానీ ఏమైనా ఆమె తర్వాత వెళ్ళి టాయిలెట్ల గురించి మాట్లాడింది, దాన్ని మళ్ళీ ఖండించి మీరు ఏం చర్య తీసుకున్నారు? హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రధానమంత్రి గారు గో రక్షణ పేరుతో హత్యలు మంచిది కాదు, గోవుల కంటే మానవులు కూడా ముఖ్యమే కదా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కరెక్ట్. అందుకనే ఇప్పుడు మా మిత్రుడు అర్ణబ్ గోస్వామి ఉన్నాడు, ఆయన పేరే గోస్వామి. ఈ స్వాములు గోవుల తరఫున అలాంటి వాళ్ళు ఈ వీళ్ళ మీద ఎదురుదాడి చేసేసి వీళ్ళందరూ ఏదో ఉద్దేశాలు, కుట్రలు, కుత్సితాలు అని ఏం లేవు సార్. భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్సీలు, ఇంకా మనకు తెలియని అనేక గిరిజన తెగలకు సంబంధించిన వాళ్ళు
ఏ మతంతో సంబంధం లేని బలహీన వర్గాల వాళ్ళు రక్షణ కోసం క్రైస్తవ ఎందరో ఉన్నారు సార్. పూల రంగు వేరు, పువ్వులు ఒకటే, దర్శనములు వేరు, దైవము ఒకటే, విశ్వదాభిరామ వినురవేమని వేమని చెప్పాడు. పశుల వన్నె వేరు, పాలు ఏకవర్ణం, పాలు తెల్లగానే తెల్లగానే ఉంటాయి కలర్. పూల రంగు వేరు, పూజ ఒకటే, దర్శనములు వేరు, దైవము ఒకటయా, విశ్వదాభిరామ వినురవేమ. భిన్న మతాల సారాంశం భారతదేశము వాళ్ళ వాళ్ళ విశ్వాసాలు తప్ప వాటి గురించి మాట్లాడుకోవటం, వాటి మీద ఎజెండాలోకి తేవటం. అంతకుముందు కాంగ్రెస్ కొంత అవకాశవాదంతో రాజకీయాలు చేస్తే బీజేపీ అచ్చంగా ఒక పక్షం తీసుకొని వాళ్ళు హిందుత్వ మా హిందుత్వ సిద్ధాంతం కాదని చెప్పమానండి మీ రెడ్డి గారిని. ఆ మాట అన్న మిత్రుడిని మన ఆయన నాకు కూడా మిత్రుడే. కాబట్టి మీరు హిందుత్వం అంటేనేమో అది జాతీయ జీవన విధానం అన్నారు. అసలు హిందుత్వం అనేది మతమే కాదు నీకు తెలుసా అని డైరెక్ట్గా అన్నారు నన్ను. అదే మరి ఎందుకు హిందూ అనే పదం ఎందుకు పెట్టారు, మీకు సంబంధం లేదు? అలా అయితే హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతున్నా. నేను మొన్న నా త్రిపురనేని హనుమాన్ చౌదరి గారిని అదే అడిగా. భారతంలో కానీ, రామాయణంలో కానీ, వేదాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, ఇంకెక్కడైనా హిందూ భగవద్గీతలో కానీ హిందూ అనే పదం ఉందేమో నాకు చూపించండి అని. వైదిక మతం ఉంది ఈ దేశంలో అంతకుముందు. అంటే హిందుత్వం అనేది ఒక జీవన విధానం మాత్రమే. మీకు మీకు మీ జీవన విధానం అందరి జీవన విధానమా? ఇప్పుడు 14% మంది హిందూయేతరులు ఉన్నారు ఈ దేశంలో, వాళ్ళకు కూడా అదే జీవన విధానమా? కరెక్ట్. కానీ ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పారు అదే బీజేపీ నాయకులు. ఇక అలాగే క్లియర్గా చెప్పారు సార్, మీ మిత్రుడే చెప్పారు. ఆయనే ఆయనకే ఆర్ఎస్ఎస్ నేపథ్యం. ఆయన ఆర్ఎస్ఎస్ ఆయన బీజేపీ తరఫునే మాట్లాడతాడు. ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉందో లేదో ఆయన ఉంది చెప్పారు. ఆయన ఆర్ఎస్ఎస్ దాంట్లో డౌట్ లేదు, కానీ ఈ రెండింటికి సంబంధం లేదు అని చెప్పి ఆయన అంటాడు. ఇప్పుడు అదే మరి చట్ట ఇది, దీని జగ్లర్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు మాటలు గారడి. కన్ఫ్యూజన్ ఏం లేదు. ఆర్ఎస్ఎస్ కు ఆర్ఎస్ఎస్ తరఫున బీజేపీకి ప్రధాన బీజేపీ కార్యదర్శిగా పనిచేసిన మోడీ గారు, విశ్వ హిందూ పరిషత్లో పనిచేసిన ఉమాభారతి గారు, వీళ్ళందరూ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అయిపోయారు. ఇప్పుడు కూడా కొత్తగా ఒక ఆయన వచ్చాడు చాలా. ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి, ఆయనకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదా? ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వంలో ఫిరాయించిన వాళ్ళని మినహాయిస్తే మిగిలిన వాళ్ళలో ఎక్కువ మంది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఉంటే ఉండొచ్చు. మాది అదేం చెప్పండి, వేరే వాళ్ళదే మతత్వం. మేము చెప్తేనేమో మతం కాదు అది భారతం. అదే సార్ ఇందాక నేను అడిగిన ప్రశ్న, మతం హిందుత్వం అనేది మతం కాదు. భారతదేశం అనేది కేవలం హిందువులదే, భారతదేశం యొక్క అధికార మతం హిందూ మతం అన్న భావం నుంచి ఇవన్నీ బయలుదేరుతున్నాయి. అది అది నిజం కాదు. అంటే కారణాలు ఏమంటాడు సార్ ఎందుకని వీళ్ళు ఇలా చేస్తున్నారు? రాజకీయాల కోసం వాడుకోవటం అంతే, ప్లేయింగ్ పాలిటిక్స్. అంటే మీరు ఇందాక చెప్పిన సూత్రంలో పువ్వులు అన్నిటి కూడా విడదీసి రాజకీయం చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు 1989 రాజీవ్ గాంధీ గారు అయోధ్యలో బాబ్రీ మసీద్ తలుపులు తెరవక ముందు బీజేపీ ఎజెండాలో అయోధ్య ఉందా? లేదు. 80కి ముందు ఉందా? 80లో వాజ్పేయి గారు అధ్యక్షుడుగా ఉండగా బీజేపీ సిద్ధాంతం ఏంటి? గాంధేయ సోషలిజం. గాంధీజీ హత్య విషయాలు నేను ఇప్పుడు మాట్లాడుకుంటున్నాను. మీరు గాంధీ గారిని నమ్మరు, మీరు సోషలిజాన్ని నమ్మరు, మీ లక్ష్యం అడుగు గాంధీ సోషలిజం అని మీరు చెప్తారు. పొద్దున్న లేస్తే కమ్యూనిస్ట్. అదే సార్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇప్పుడు గాడ్సే గోపుర, గాంధీ గోపుర ఇలాంటి కన్ఫ్యూజన్. ఇప్పుడు కన్ఫ్యూజనే కదా చేస్తున్నారు. ఏజీ నురాని ఒక బుక్ రాశాడు, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏ డివిజన్ ఆఫ్ వర్క్ అని. ఏ డివిజన్ ఆఫ్ వర్క్? ఆర్ఎస్ఎస్లో మళ్ళీ డివిజన్ ఆఫ్ వర్క్ ఉంటుంది. విహెచ్పి వేరే చేస్తుంటుంది, బజరంగ దళ వేరే చేస్తుంటుంది, ఆదివాసీ కళ్యాణ్ మంచ్ వేరే చేస్తుంటుంది, ఇప్పుడు ఇప్పుడు వచ్చే ముస్లిం రాష్ట్రీయ మంచ్ వేరే చేస్తుంటుంది, అలాగే ఈ రకరకాల భారతులు ఇవన్నీ రకరకాల వేరే చేస్తుంటాయి. వాళ్ళ వాళ్ళ భాష వేరుగా ఉంటుంది. కమ్యూనిస్టులకు ఆ ప్రాబ్లం లేదు. కమ్యూనిస్టులు ఒకటే సిద్ధాంతము అన్ని చోట్ల, అందరూ అదే చెప్తుంటారు. ప్రజల్లో పనిచేయటము, కార్మికులు, కర్షకులు, ధనస్వాముల పెత్తనము, అణచివేత, పీడన ఇవి పోవాలి. అంతకంటే నచ్చగా వాళ్ళు అలా చేసుకోవచ్చు. తప్పకుండా పీడ విముక్తి కోసం ప్రజలు పోరాడడం అనేది వాళ్ళకి నచ్చదు తప్పనిసరిగా. రెండోది వాళ్ళు అధికారంలోకి రావాలంటే రాముడిని మించిన సాధనం వాళ్ళకి లేదు. ఎన్నికలప్పుడు రాముడు దిగుతాడు, ఎన్నికలో కానీ మళ్ళీ పైన పెడేస్తారు. ఒకసారి విపి సింగ్ చెప్పాడు, బీజేపీ వాళ్ళు ఎన్నికలు రాగానే రాముడిని బయటకు తీస్తారు. రాజీవ్ గాంధీ బతికున్నాడు అప్పుడు. రాజీవ్ గాంధీ ఇంకా తెలియని వాడు, ఈ జేబులోంచి అల్లాను, ఈ జేబులోంచి రాముడిని, ఇద్దరిని కూడా తీస్తాడు ఆయన. మళ్ళీ మజిలీసాళ్ళు అంటే అల్లాను మాత్రం ఇట్లా ఎవరికి తోచిన దేవుళ్ళని వాళ్ళు చెప్తుంటారు. దేవుణ్ణి భక్తులను పూజించుకోనివ్వండి సార్. మీరు లేకముందు నుంచి భద్రాచలం ఉంది కదా, తానిషా కాలంలో ఈ పార్టీలు బీజేపీలు ఆర్ఎస్ఎస్ లైన్ లేవు కదా, కానీ రామాలయం కట్టబడింది కదా. ఎప్పుడైనా రామాలయం గురించి అద్వానీ గారిగా తెలీదు, దక్షిణ భారతదేశం గురించి వాళ్ళకి సరైన అవగాహన లేదు. అద్వానీ గారిని అడిగట, మీరు భద్రాచలం వెళ్తున్నారా అని. ఎందుకు వెళ్ళాలి అన్నాడు అండి. దేనికంటే మీరు రామ్ అక్కడ ఈ బీజేపీ వాళ్ళు అక్కడ రాముడు అక్కడే కొలవయ్యాడు కదా, అదిగో భద్రాద్రి గౌతమి, అదిగో చూడండి అని అందరూ అక్కడికి వెళ్తారు.
ఆంధ్రజాతికి. అందుకనే ఈ విషయం తెలిసే నాగార్జున ఓకే అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికి ఇది అయోధ్యాపురి అని పాట పెట్టించారు. నిజానికి అయోధ్య ఉందా భద్రాచలం ఉందా అయోధ్య అంటే మీరు మొత్తంగా బీజేపీ నాయకులకి రాజకీయాలు తప్ప ఇలాంటి ఏమి తెలియ అంటారు, రాజకీయం కోసం ఏదైనా మాట్లాడతారు. బీజేపీకి తెలియకపోవడం ఏంటి, తెలిసే కదా దేశంలో ఉన్న మెజారిటీ మతభావాలను ప్రేరేపించడం ద్వారా అధికారంలోకి రావచ్చు అనేది వాళ్ళ ఊహ. వాళ్ళు వచ్చారు, వాళ్ళు రెండోసారి కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మితవాద రాజకీయాలు మతవాద రాజకీయాలు పెరుగుతున్నాయి. మొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ లేడీస్ను ఆ మహిళలను నల్లజాతి వాళ్ళని మీరు వర్ధమాన దేశాలని ఎలా తూలనాడాడో మనం చూసాము. కాబట్టి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఉదాహరణకు చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. భారతదేశం ఇంత గొప్ప, కాశ్మీర్ సమస్య అది ఇది అంటున్నాము, కాశ్మీర్లో మధ్యవర్తిత్వం చేయమని మోడీ నన్ను అడిగాడని ట్రంప్ గారు చెప్తారు. అడగలేదు అని విదేశాంగ శాఖ వివరణిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఒకరు అబద్ధం ఆడుతుండాలి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. ట్రంప్ గారు అబద్ధం ఆడుతున్నారా మోడీ గారు అబద్ధం ఆడుతున్నారా? ట్రంప్ గారు అబద్ధం ఆడుతుంటే ట్రంప్ అబద్ధం అని మోడీ గారు చెప్పాలి కదా, మోడీ గారు ప్రభుత్వం అని చెప్పాలి. అది నిజం కాదు అన్నారు. నిజం ఏది అంటే ఇప్పుడు ట్రంప్ చెప్పింది నిజం కాదు అన్నారు కానీ అబద్ధం అని చెప్పాల. నిజం కాదు అనేది పార్లమెంటరీ భాష, చాలా సున్నితంగా చెప్పారు. కానీ అక్కడ ఆయన పర్సనల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. జనరల్ గా ట్రంప్ అబద్ధాలు ఆడుతూనే ఉంటారు అని జనాల్లో ఇంకోటి క్రియేట్ చేశారు. ఆయన పర్సనల్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నన్ను అడిగాడు. ఎస్ ఎగ్జాక్ట్లీ. డూ యూ లైక్ టు మీడియేట్ ఇన్ అండి అబౌట్ వాట్ అని నేను అడిగాను కాశ్మీర్ అని చెప్పాడని ఆయన చెప్తున్నాడు. మరి పర్సనల్గా మీకు అట్రిబ్యూట్ చేసినప్పుడు మీరు పర్సనల్గా ఖండించారు కదా, ఇది రాజకీయం కాదు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇంత గొప్ప దేశము హిమాలయాలు అంత గొప్ప భారత చరిత్ర వారసత్వం మనం చెప్పుకుంటూ అమెరికా అధ్యక్షుడు అంత నిస్సంకోచంగా మన గురించి అసత్య ప్రచారం చేస్తుంటే సూటిగా ఖండించలేని దుస్థితిలో మనం ఉన్నాం. ఇంకెక్కడ భారతదేశము, ఇంకెక్కడ వాల్మీకి వారసత్వం? ఫైనల్గా ఇదంతా దేశానికి నష్టమా లాభం ఫైనల్ క్లోజ్ చెప్పండి. తప్పకుండా సామాజిక న్యాయం ఈ దేశానికి కావాలి, ఆర్థికమైన స్వతంత్రం కావాలి, సార్వభౌమత్వాన్ని మరి ఏ దేశం యొక్క పెత్తనం లేకుండా కాపాడుకోవాలి. ఈ మూడు దాంతోపాటు యువతకు భవిత కావాలి. యువతకు భవిత ఉత్పత్తి కార్యక్రమాల్లో నుంచి సంపదలో నుంచి వనరుల్లో నుంచి వస్తుంది కానీ మతంలో నుంచి మాత్రం రాదు. మతం వ్యక్తిగతమైంది, మతం మానసికంగా ఎవరి ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు పూజించుకుంటారు. ఇదివరకు పూజించారు, మోడీ గారు రాకముందు జరిగింది, మోడీ గారు వచ్చాక జరుగుతూ ఉంది. అది ఇప్పుడు రాదు. రఘుపతి రాఘవ రాజారాం, పతిత భవన సీతారాం, ఈశ్వర్ అల్లా తేరే నాం, సబ్కో సన్మతి దే భగవాన్ అన్న గాంధీ గారి నాయకత్వంలో స్వతంత్ర పోరాటం జరిగిన ఈ దేశంలో అటువంటి ఒక సామరస్య వాతావరణం, లౌకిక వాతావరణం కావాలి. మీరు చెప్పినట్టు యువత అయితే ఖచ్చితంగా ఆలోచించాలి. యువత ఆలోచిస్తే నాయకులు కూడా వాటంతా వారే మారతారు. చూద్దాం సార్ మీకోసం. థ్యాంక్ యూ సార్, నమస్కారం.